అందరికి నమస్తే నల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అనేది ఒక ముద్దు పేరు ఉన్నది ఆ ముద్దు పేరు చాలా రోజులు ఎక్కువ రోజులు ఏం పట్టలేదు కాంగ్రెస్ మొన్నటి దాకా ఆరు స్కామ్లు బయట పడ్డాయి స్కామ్ బయట పడ్డదట ఆ ఏడో స్కామ్ ఏందంటే పున్నం ప్రభాకర్ సంబంధించి అట్లనే సిఎం పిఏ ఎవరైతే ఉంటారో జైపాల్ రెడ్డికి సంబంధించి అని చెప్పేసి ఒక ముచ్చట రెండు రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కూడా ఉన్నది రవాణా శాఖకు సంబంధించి ఒక టీం ఉంటది ఆ టీము డైరెక్ట్ సోనియా గాంధీకి లేఖ రాసిండ్రట సీఎం పిఏ కి సంబంధించి సీఎం పిఏ జైపాల్ రెడ్డి అనేట ఆయన కానిస్టేబుల్ గా కొలువులు నిర్వర్తించిండట ఇక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయనను పిఏగా అటాచ్ చేసిండ్రు రేవంత్ రెడ్డిని కలవాలనంటే జైపాల్ రెడ్డికే ఫోన్ చేయాల్సి ఉంటది జైపాల్ రెడ్డినే ముందుగా మాట్లాడియాల్సిన అవసరం ఉంటది ఇక జైపాల్ రెడ్డిని కలిసిన తర్వాతనే ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ రెడ్డి దాకా పంపిస్తారు గానీ మొత్తం అన్ని డీల్ చేసేది జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి అనేట ముందుగా కానిస్టేబుల్ చేసిందట తర్వాత ఇప్పుడు సీఎం పిఏగా అటాచ్ చేసిండ్రు సీఎం పిఏగా కొనసాగుతా ఉన్నాడు ఇక్కడ ఒక స్కామ్ బయటకు వచ్చింది అంటే చెక్ పోస్ట్ల దగ్గర లు వసూలు చేస్తా ఉన్నారట ఆ రవాణా సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే లింక్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతోనే కుమ్మక్క మొత్తం మీద ఈ వచ్చిన పైసలన్నీ మనిషి కింద వంచుకుంటుర్రట పొన్నం ప్రభాకర్ పేరు బయటకు వచ్చింది అట్లనే జైపాల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది ఇంకపోతే ఆయన సంబంధించి అందులో పేర్లు మంచిగా డీటెయిల్గా రాసిండ్రు ఆ లెటర్ ఒకటి అది వాస్తవమా అవాస్తమా తెలియదు కానీ మరి ఆ లెటర్ తప్పు ఆ లెటర్ ను ఖండించిన పాపాన ఎవరు పోతలేరు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పేరు బయటకు వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ బయట ప్రెస్ మీట్ పెట్టా లేకపోతే అది ఉట్టిదే ఫేక్దే అని చెప్పేసి ఒక ముచ్చట చెప్పాలి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు లావట్టారు ఇక అటు పోతే జైపాల్ రెడ్డి ఫోన్ చేస్తే జైపాల్ రెడ్డి లావట్టారట జైపాల్ రెడ్డి అప్పటి నుంచి ఎప్పటి నుంచో అందరు ఫోన్లు లావట్టారట కానీ మరి పొన్నం ప్రభాకర్ దీ విషయాన్ని ఖండించినట్లు ఎక్కడ కనబడతలే హుజురాబాద్ కు సంబంధించి ఫ్లై కు సంబంధించి పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండు ఆధారాలతో సహా బయట పెట్టిండు లోడ్ నింపాల్సిన దానికంటే ఎక్కువ లోడ్ నింపి దాని మీద దాదాపు ఒక మూడు వందల లారీల మీద ముప్పై లక్షల రూపాయలు రోజు కమాయిస్తున్నారు ముప్పై లక్షల రూపాయలు రోజుకు కమాయిస్తున్నారు ఈ ఇది పెద్ద స్కామ్ ఆ ఫ్లైయాస్ కు సంబంధించి ఆధారాలతో సహా బయట పెడితే పొన్నం ప్రభాకరు అక్కడ ఉన్న ఏరియాలల్లో పాడి కౌశ్ స్ట్ గా ఫ్లెక్సీలు కట్టి ముచ్చట్లు కూడా బయటకు వచ్చిన ఆ ఫ్లెక్సీలు కూడా చూసినాం మనం అంటే ఆడలేక మధ్యలో దరువు అది ఏమంటారు సబ్జెక్ట్ వీక్ ఉన్నప్పుడే మ్యాటర్ పీక్స్ పీక్కుంట అన్నట్టు మొత్తం మీద వాళ్ళు సబ్జెక్ట్ లేకున్నా కూడా అట్లా ఫ్లెక్సీలు కట్ట చేసిన రు ఎక్కడ కు సంబంధించి అది బయట పడుతుంది అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు చాలా రకాల రాజకీయాలు ముంగటేసుకున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన ముచ్చట ఏంటంటే ఈ సంబంధించి రవాణా శాఖకు సంబంధించి ఈ చెక్ పోస్ట్ ల దగ్గర ట్యాక్సీ ఏదైతే విధిస్తారో దానికి సంబంధించి రోజుకు కోటి ఇరవై లక్షల మామూలు వసూలు చేసుడు వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారట ఈ కోటి ఇరవై లక్షలు వచ్చిన దాంట్లో మంచికి వంచుకుంటారు ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే పొన్నం ప్రభాకర్ మీద బాగా అభండాలు వేసిరా రాసిన లెటర్లు ఆ లెటర్లు మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఏందంటే ఈ కానిస్టేబుల్స్ నుంచి ఎంవైఎం అంటే ఉన్నత ప్రమోషన్స్ కల్పించడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ దగ్గర అట్లనే ఎవరికో సంబంధించిన లవర్ కూడా ఉన్నదట అట్లా ఇక పేర్లు కథ కారకన మనకు అవసరం లేదు కానీ వాళ్లకు ప్రమోషన్స్ కల్పించేటందుకు ఇద్దరి నుంచి కోటి రూపాయలు వసూలు చేసిండ్రట ప్రమోషన్స్ తందుకు అసలు ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించుకుంటా వాళ్ళ దగ్గర పైసలు కూడా వీక్కుంటా ఇక ఇట్లనే ముంగడికి పోతా ఉన్నారట ఇక మరి ఈ కోటి ఇరవై లక్షలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే ఇది ఎవరో కాదు రాసింది ఆర్టీఏకి సంబంధించిన ఉద్యోగస్తుల సంఘం ఉంటుంది దాంట్లో పేర్లు కూడా ఉన్నాయి ఇక సిగ్నేచర్లు చూసి పేర్లు ఎప్పరాదు కాబట్టి మొత్తం మీద పేర్లు కూడా ఉన్నాయి ఎవరు రాసిరు ఏం కదా డైరెక్ట్ సోనియా గాంధీకే లేఖ రాసిండ్రు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మీరు కరప్షన్ అండ్ కరప్షన్ బాగా జరుగుతూ ఉన్నది అవినీతి జరుగుతూ ఉన్నది మామూలుగా మింగుతలేరు చాలా పెద్ద ఎత్తున మింగుతా ఉన్నారు ఇది పెద్ద స్కామ్ దీని మీద మీరు కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డై డైరెక్ట్ పిఎం రేవంత్ రెడ్డి పిఏ రేపాల్ రెడ్డి పేరు అవి రాసుకుంటూ వచ్చి లేఖనైతే రాసినట్టే మరి దీని మీద ఎవరు స్పందించిన పాపాన పోతలేరు స్పందించే అది తప్పు అని చెప్పేసి ఖండిస్తే అయిపోతుంది మరి ఉన్నది కనుకనే ఇట్లా సపోర్ట్ చేస్తలేరా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వార్తలు అయితే వాళ్ళ ముద్దు సరఫరాల శాఖల అవినీతి ఇటు పోతే ఫ్లై పెద్ద పెద్ద ఇటు సంబంధించి లక్ష యాభై వేల కోట్లు నిధులు మంజూరు చేస్తారు అసలు చేయాల్సిన దాని మీద దృష్టి పెడతలేరు కానీ వాళ్ళ జేబులు నింపుకునేది బాగా ప్రయత్నాలు చేస్తున్న ముచ్చట్లు బాగా వైరల్ అవుతా ఉన్నాయి మొత్తం మీద ఈ స్కామ్కి సంబంధించి ఈ రోజుకు కోటి ఇరవై లక్షలు వసూలు చేసే దాని గురించి ఏం మాట్లాడతారు దీని మీద ఎవరు స్పందిస్తారు అనేది మనం రానున్న రోజులలో చూడొచ్చు